అందరికీ నమస్కారం ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజీ ప్రొఫెసర్ డాక్టర్ మల్లపూడి సత్యనాయమూర్తి గారు ఉన్నారు గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం నమస్కారం మనకంటా గురుగారు అక్టోబర్ నెలలో కన్యా రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి కాస్త వివరించండి కన్యా రాశి వారికి ఈ అక్టోబర్ నెల రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మరి కన్యా రాశి వారికి చాలా బ్రహ్మాండంగా ఉందని చెప్పుకోవాలి కన్యా రాశి ఫలితాల్లో మనం ఎక్స్పర్ట్ అని ఆ భక్తులు చెప్తూ ఉంటారు ఏంట్రా అంటే అవును కన్యారాజుకి ఎందుకంటే పాపం నేను అబ్జర్వ్ చేశాను కాబట్టి నా స్టూడెంట్స్ని ఎక్కువ భార్యాభర్తల గొడవలు వేరే దేశాల్లో ఉంటేనేమో వేరే చోట్ల కాపరాలు భర్త ఒక చోట భార్య ఒక చోట వేరే రాష్ట్రాల్లో ఉంటే వేరే ఇళ్ళు ఒకే ఊర్లో ఉంటే వేరే వేరే ఇళ్ళులు ఒకే ఇంట్లో ఉంటే వేరే వేరే గదులు మెసేజ్లు టెక్స్టింగ్ ఓన్లీ ఆన్ ఫోన్స్ స్టాకింగ్ ఈ రకంగా మనం చెప్పాం చెప్తే అబ్బా ఎంత బాగా చెప్పారు సార్ అన్నారు అంటే అది నా గొప్పతనం కాదు అది గ్రహస్థితి గొప్పతనం అమ్మ సప్తమ స్థానంలో ఉన్నటువంటి రాహువు పుత్ర శత్రుత్వ కారణాయనమ అని శనికి రాహుకి చెప్తారు రాహు ఎక్కడుంటే అక్కడ గొడవలు పెట్టేస్తూ ఉంటాడు ఈ కన్యా రాశి వాళ్ళకి మరి రాశి యొక్క ఈ గ్రహ సంచారాన్ని కనుక మనం అబ్జర్వ్ చేస్తే రాహువు మనకి రాశిలో ఉన్నాడు వీళ్ళకి సప్తమ స్థానగతుడై ఉండడం వల్ల భార్యాభర్తల మధ్య వివాదాలు రావడానికి ఉన్నాయి కాబట్టి వాదాలు ఇలాంటివన్నీ కూడా చేసుకోకూడదు మరి ఈ అల్లుళ్ళు కూడా ఎలా ఉంటారు అండి ఈ నెలలో అంటే వీడికి అత్త సొమ్ము అల్లుడు దానం చేశాడు అన్నట్టు అత్తగారు ఏదో తన బిడ్డ కోసం అని కట్నం ఇస్తే వీడేదో సంపాదించినట్టుగా వీడు శుభ్రంగా అమ్మబరేస్తూ ఉంటాడు కొన్ని అమ్మవారు ఏదైతే డబ్బులు తెచ్చి అత్తగారికి వెళ్ళానికన్నా ఇస్తాడంటే అది ఎప్పుడు దర్జాగా ఖర్చు పెట్టేసుకొని పుణ్యక్షేత్రాలు తిరుగుతున్నాను అని చెప్పి మరి వాళ్ళ బంధువుల్ని ఆదన కావాల్సిన వాళ్ళని తిప్పుకుంటూ అలాగా చేస్తూ ఉంటారు ఇది ఫస్ట్ పాయింట్ ఇక వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల దగ్గరికి వచ్చేసరికి వీళ్ళకి చక్కటి రాణింపు అనేటటువంటిది కనబడుతుంది ప్రమోషన్స్ అనేటటువంటివి వస్తాయి అయితే ఈ యొక్క ముఖ్యంగా ఈ కన్యారాశి వాళ్ళు ఏమిటంటే ఈ శత్రు పీడ అనేటటువంటిది పోతుందనమాట వీళ్ళకి చక్కగా ఈ గెలుపు అనేటటువంటిది చవి చూస్తారు పాపం చాలా సంవత్సరాలుగా వీళ్ళకి విసిగి వేసారిపోయారనమాట కాపరాలకు దూరంగా అయిపోయారనమాట ఒక వ్యక్తి అయితే నా శిష్యుడే నా భార్య నా పక్కలోకి రానివ్వట్లేదు మా అత్తగారు వచ్చిన దగ్గర ఉంది అని మొత్తం వాళ్ళ చుట్టాల్లో తెలిసిన వాళ్ళందరికీ ఫోన్ చేసి చెప్పేసేవాడు అలా చెప్పకూడదు నా ఆయన అన్న తర్వాత కొంచెం తగ్గించాడు అనమాట అది వాస్తవం కం పాపం అతను చెప్పినా నిజంగానే అలా జరిగింది అలాగే అప్పులు అప్పులు చేయాల్సినటువంటి అవసరం ఈ కన్యా రాశి వాళ్ళకి లేదు ఉద్యోగం లేదండి మరి మూడు నాలుగు సంవత్సరాల నుంచి ఉద్యోగం లేదండి అనుకునేటటువంటి వాళ్ళందరికీ కూడా ఉద్యోగం అనేటటువంటిది కంపల్సరీ వచ్చేస్తాయి అసలు వాళ్ళు అప్లై చేయరు బద్దగస్తులు ఈ కన్యా రాశి వాళ్ళు చేసిన వాళ్ళందరికీ గ్యారంటీగా వచ్చేస్తారనమాట అలాగే ఈ విద్యార్థులు ఉన్నారు మరి వీళ్ళు విదేశాల్లో చదవాలి అని కోరుకునేటటువంటి వాళ్ళు వాళ్ళందరికీ కూడా విదేశాల్లో సీట్లు రావడం జరుగుతాయి అలాగే ఇక్కడ కూడా మంచి మార్కులు రావడం అనేటటువంటివి జరుగుతాయి అలాగే కాని ప్రసాదులు ఉంటారు వాళ్ళందరికీ కూడా ఈ పెళ్ళిళ్ళు అనేటటువంటిది కన్యారాశిలో బాగా కొంచెం ఏజ్ బార్ అయినటువంటి వాళ్ళకి కూడా పెళ్ళిళ్ళు అయిపోవడం అనేటటువంటివి జరుగుతాయి నీకులాగా యంగ్స్టర్స్కి ఇంకా కొంచెం టైం ఉంది కాబట్టి మరి లవ్లు అనేటటువంటివి ఏర్పడతాయి అన్నమాట ఈ కన్యా రాశి వారికి కంపల్సరీ ఈ యొక్క గ్రహస్థితిని మనం అబ్జర్వ్ చేస్తే మేనము రాహులో శని వక్రించి కుంభంలో మరి గురుడు వృషభ రాశిలో ఆ తర్వాత ఈ యొక్క కేతువు కన్యా రాశిలో ఈ బుధుడేమో కన్యా తులారాశి సంచారము అలాగే ఈ యొక్క శుక్రుడేమో కన్యా తులారాశి సంచారము అలాగే వృషిక రాశి సంచారం కూడా ఉంది ఈ కుచుడు మరి మిదున కర్కాటక రాశి చెంచారు ఈ యొక్క ఈ గ్రహాలన్నింటినీ కూడా మనం బాగా అబ్జర్వ్ చేసినట్లయితే ఈ యొక్క కన్యా రాశి వాళ్ళు మరి స్థలాలు కొనడానికి అవకాశాలు ఉన్నాయన్నమాట ఆ తర్వాత వీళ్ళు చక్కగా పెళ్ళిళ్ళు కానటువంటి వాళ్ళకి వివాహాలు సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం కలగడము మార్కులు కూడా తక్కువ శ్రమతో ఎక్కువ మార్కులు కూడా రావడం అసలు విద్యార్థులు స్టన్ అయిపోతారు అన్నమాట కాబట్టి ఈ యొక్క వ్యాపారస్తులో వాళ్ళు ఏం చేయాలంటే ఎలక్ట్రానిక్స్ సంబంధమైనటువంటి వ్యాపారాల జోలికి వెళ్ళకూడదు నేను సంబంధించినటువంటి వ్యాపారాలు ఈ యొక్క డిపార్ట్మెంటల్ స్టోర్సు తర్వాత అపరధాన్యాలు అంటాం మనం ఈ కందులు పెసలు ఇలాంటివన్నీ కూడా ఉలవలు ఇలాంటివన్నీ కూడా మంచి బ్రహ్మాండంగా ఉంటుంది అండ్ ఎవరైతే మరి పాడి పరిశ్రమ పెట్టుకుంటారో వాళ్ళు చాలా బాగుంటుంది చిట్టి పాటల వ్యాపారాలు కూడా చాలా బాగుంటాయి కాబట్టి సెక్యూరిటీ తీసుకుని చిట్టి పాటలు వేసుకోవాలి అర్థంగా మిగిలిపోతుంది అనమాట కన్యా రాశి వాళ్ళకి ఆరోగ్యపరంగా ఎంతవరకు బాగుండలేదు బాగా తింటారు కాబట్టి ఇంటర్స్టల్ ప్రాబ్లమ్స్ అరుగుదల తక్కువగా ఉందండి అని అనేవారు పోనీ అలాగే అడిగిన వాళ్ళు ఏమన్నా ఫుడ్ తగ్గిస్తారంటే ఫుడ్ తగ్గించరు ఎవ్వరు కన్యా రాశి అనే ఉంది ఏ రాశి వాళ్ళైనా ఫుడ్ తగ్గకుండా తింటే కనుక ఇది అవుతుంది నేను మొన్న కాశీలో చూశాను వీట్ ఎక్కువ తినాలండి రైస్ ఎక్కువ తింటే అయిపోతారని నాకు చెప్పాడు కరెక్ట్ అతను చెప్పింది తర్వాత ఆలోచించాను నేను ఎస్ వాట్ ఇట్ ఓల్ ఇస్ రైట్ కాబట్టి కన్యా రాశి వాళ్ళు ఎక్కువగా జొన్న రొట్టెలు ఈ గోధుమ రొట్టెలు తింటే బాడీ స్టిఫ్గా ఉండడం అనేటటువంటిది జరుగుతుంది వీళ్ళకి ఋతుస్రావాలు స్త్రీలకి సరైనటువంటి ఋతుక్రమాలు రాకపోవడము ఆ తర్వాత గర్భసంచికి సంబంధించినటువంటి సమస్యలు ఆడవాళ్ళకి రావడము ఇక మగవాళ్ళ దగ్గరికి వచ్చేసరికి వీళ్ళకి ఉన్మాదం రావడానికి ఏంటంటే మెంటల్ టెన్షన్స్ హెడ్ టెన్షన్స్ అనేటటువంటివి రావడానికి అవకాశాలు ఉన్నాయి గృహయోగం కానీ వాహన యోగం కానీ ఇవి ఆస్కారం ఉందా ఈ మాసంలో కొనేస్తారు అసలు మొత్తం కంప్లీట్ కొనబడేస్తారు కాబట్టి బ్లాక్ మనీ బాగుంది కన్యారాశి వాళ్ళ దగ్గర అంటే ఇల్లు లేని వాళ్ళు ఇల్లు కొంటారు స్థలాలు లేనిటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు పొలాలు కూడా కొంటారు అండ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా చేస్తున్నటువంటి వాళ్ళు కరోనా టైంలో వాళ్ళు టీ షాపులు కూడా పెట్టేస్తారనమాట కొంతమంది అటు సైడ్ జాబు ఇటు సైడ్ టీ షాపులు డబల్ డబుల్ ఉద్యోగాలు ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ జరుగుతున్నాయి కదా కన్యారాసు వాళ్ళు సీక్రెట్గా డబల్ డబల్ ఉద్యోగాలు చేస్తున్నారనమాట ఆ తర్వాత దెబ్బేసేస్తుంది గుడి గురుడు మతాడు కదా డబల్ డబల్ చేస్తే కంపెనీ ఊరుకోదు కదా తర్వాత ఉంటుందన్నమాట ఇప్పుడు ప్రజెంట్ అయితే హవా నడుస్తుంది వైవాహిక జీవితం ఎలా ఉండబోతుంది ఈ మాసంలో రాశి వైవాహిక జీవితం ఏం బాగుండలా భార్యాభర్తలు కోర్టులో ఒక కేసులు వేసుకోవడం కో కొట్టుకోవడము ఎక్కడో ఒక ఫైవ్ పర్సెంట్ వాళ్ళదాగుందనమాట ఈ మాసంలో కన్యారాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే వీళ్ళు మంచి ఫలితాలు పొందే అవకాశం ఉందంటారు కన్యారాశి వాళ్ళు వీళ్ళు ఏం చేయాలంటే ఈ యొక్క బాలాతృపురు సుందరి హోమాన్ని వాళ్ళ ఇళ్ళల్లో చేసుకోవాలి ఇప్పుడు వచ్చేది దసరా కాబట్టి చండీ హోమం ఇవన్నీ కూడా కాబట్టి ఇంట్లోనే చేసుకోవాలా వీళ్ళకి కలెక్టివ్గా గుళ్ళకెళ్ళడము అక్కడ గుళ్ళో చేసేస్తున్నారు అని చెప్పేసి చేయడము చేయించుకోవడం వీటి వల్ల ఏం ఫలితాలు ఉండవు సో వ్యక్తిగతంగా ఎవరికైతే సీరియస్గా ఉందో ఆకలిస్తున్న వాడు వాడి తింటేనే వాడికి ఆకలి తీరుతుంది ఆ విధంగా ఈ హోమాలు చేసుకోవాలా అలాగే రాహు జపము రాహు స్తోత్రాలు చదువుకోవాలా రాహుకి కిలో పావు మినుముల్ని ఆ తర్వాత ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాలు ఇచ్చి పేద బ్రాహ్మణకి మనం దానం చేయాలా శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకు ఇది పాతకాలం పద్ధతులు ఇక జమ్మి చెట్టు చుట్టూ తిరగాల ప్రదక్షిణాలు చేయాలి కంపల్సరీ ఆ జమ్మి చెట్టుకు నీళ్లు పోయాలి కనీసం మినిమం పదకొండు బకెట్లు నీళ్లు ఇంటి దగ్గర నుంచి వెళ్ళి మోసుకెళ్ళి పోయాలన్నమాట కంపల్సరీ ఇల్లు దగ్గర లేదా అక్కడ పైపు ఉంటే ఏదో ఒకటి బకెట్ తీసుకెళ్ళి అలాగే ఈ యొక్క శాస్త్రము మనుస్మృతి ప్రకారము వీళ్ళకి వచ్చినటువంటి శాలరీలో టెన్ పర్సెంట్ ఆఫ్ ది అమౌంట్ని పేదవాళ్ళకి ఇచ్చి వీళ్ళు దాన ధర్మాలు చేయాల్సిందే కంపల్సరీ చేయకపోతే నెక్స్ట్ జన్మలో వీళ్ళకి పిల్లలు పుట్టరు దానం కొద్దీ బిడ్డలు అన్నారు కాబట్టి ఈ రకంగా మనం ఇచ్చేయాలి ఇలా కనుక చేస్తే బాగుంటుందన్నమాట అక్టోబర్ నెలలో కన్యా రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అలాగే మీరు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురించి ధన్యవాదాలు